చంద్ర ఉగాది పర్సకి మా నాన్న చెప్పులు కొనిస్తారంట. అయితే మా నాయన్ని కూడా అడుగుతాను చెప్పులు కొనిమని. ఎక్కలు ఎంతవరకు వస్తాయి? 20 వరకు వస్తాయి. సరే నువ్వు ఎక్కాలని సరిగ్గా చెప్తే చిన్నాయనతో చెప్పి చెప్పులు కొనిమ్మంట. సరే 18 ఎక్కట్లు చెప్పు. 18 ఎక్కట్ల 18, 18 రెండుల 36, 18 54, 14 72, 18 90, 18 108, 18 126, 18 144, 18 122, 18 180. సరే ఇప్పుడు 19 ఒక్కట్లు చెప్పు. 19 ఒక్కట్ల 19, 19 రెండుల 38, 19 53, 57, 19 74, 76, 19 95, 19 114, 19 133, 19 8. అప్పుడే మర్చిపోయావా? వా, ఏం తల్లి ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చా చిన్నాయన, విచూడు ఇంకా 19 ఒక్కట్లు నేర్చుకోలేదు. ఏహే నువ్వు ఉండు నాయనా, స్కూల్లో రాజుగారు సీన్గారు కూడా చెప్పులు కొనుక్కున్నారు నాయనా, మరి నాకెప్పుడు కొనిస్తావు నాయనా? పైగా ఎండలు ఎక్కువ అవుతున్నాయి కదా. చిన్నైనా వీటికి ఇప్పుడే కొనేది, ఇంకా ఎక్కలు నేర్చుకోలేదు. సర్లేరా, ముందు ఎక్కలైతే నేర్చుకో, తర్వాత చూద్దాం. 19 ఒక్కట్ల 19, 19 53, 57, 19 95, 19 133, 19 90, 71, 19 10, 190, 21 ఒక్కట్లు 20, 22 ఒక్కట్లు 40, 23 ఒక్కట్లు 60, 24 ఒక్కట్లు 80, 25 ఒక్కట్లు 100, 26 ఒక్కట్లు 120, 27 ఒక్కట్లు 140, 28 ఒక్కట్లు 160, 29 ఒక్కట్లు 180, 20 ఒక్కట్లు 200. అమ్మయ్యా, అన్నీ వచ్చేసాయి. ఫోటో మా స్కూల్లో కూడా చూశాను. ఎవరితను? అంబేద్కర్ సార్ రా. ఎక్కడ దొరికింది? కొండగాడు దొరికింది. నువ్వు ఎలాగో నాకు అట్ట అయిపోలే కదా, రాసుకోవడానికి కష్టంగా ఉంది. ఈ ఫోటో వాడుకుంటాలే. సరే వాడుకో, నీకు సరిగ్గా దొరికిందిలే. భారతదేశానికి స్వాతంత్ర్యం 1947లో వచ్చింది. గణతంత్ర దినోత్సవం జనవరి 26న వచ్చింది. ఏ చంద్ర, ఇంటికి రాకుండా ఏడ కూర్చున్నావేంద్రా? నైనా నీకు విషయం చెప్పునా, నేను బాగా చదువుతానని మా టీచర్ నన్ను మెచ్చుకున్నారు, బాగా పొగిడారు. అవునా, ఇంకేం చెప్పినారు? నవోదయ పరీక్ష రాయాలంట. అదేంది? ఆ పరీక్ష పాస్ అయితే వాళ్ళే చదివిస్తారంట, హాస్టల్లో కూడా ఉండొచ్చంట. మంచిదే కదా, అయితే బాగా చదువుకో నాయన. అప్లికేషన్ కూడా ఇచ్చినారు నాయన, దాంట్లో ఫోటో కరిపిల్ల అంట. ఫోటో కరిపిల్ల? మన దగ్గర ఫోటోలు లేవు కదరా, ఎట్లా మరి? మన ఊళ్ళో ఫోటోలు ఎక్కడ తీరా నాయన? టౌన్కే పోవాలరా. అయితే అక్కడికి పోదాంలే. ఒకరోజు టౌన్కి వస్తే కూల్ డబ్బులు పోతాయి కదరా. అదేదో నవ్వుదయ్య అంటున్నావు, పుస్తకాలు పెన్నులు బట్టలు ఇవన్నీ కావాలి కదరా. చెప్పులు కూడా కావాలి. కొనిస్తలేరా? ఇంతకీ ఫోటో తీయించుకునే వాళ్ళు నీతో పాటు ఎవరైనా ఉన్నారా? రాజుగాడు కూడా తీయించుకోవాలంట. రాజుగాడు అంటే వెంకటరత్నం కొడుకా? సరే నేను మాట్లాడతలే కానీ. సరే పా, ఇంటికి పోదాం. నమస్తే అయ్యా. అయ్యా టౌన్కి పోతున్నారంట కదా, మా పిల్లని కూడా పిలుచుకుపోతారా? అంటే నేను కూలి పనికి పోవాలి కదా. నమస్తే అయ్యా, రారా. బస్ స్టాండ్ చాలా దూరం, త్వరగా వెళ్ళిపోవాలి. నీతో పాటు నీ స్నేహితుడు ఉంటాడుగా, భయమేం లేదులే. సరేనా? ఇగో దుడ్లు, బస్ ఛార్జీలకి ఫోటోలకి మధ్యలో ఏదని తినటానికి. సరేనా, నేను పనికి పోతా, నువ్వు మరసానంగా పోయిరా. ఏం అట్లున్నావు చెప్పులా?
నవ్వదలే సార్, ఎప్పుడు కొనిస్తాలే. నువ్వెప్పుడు ఇట్లా చెప్తావులే. సర్లే పోయొత్తా. నీ పేరేంది? చంద్ర. ఇక్కడ కట్టుబాట్లు నీకు తెలియదా? నీ కులపోలు ఇక్కడ కూర్చోకూడదు, బయటికి వెళ్ళి నిలబడు. నువ్వు ఇక్కడే ఉండు, మీ కులపల్లి లోపల రాకూడదు. నువ్వు వీడే ఉండవు, మేము లోపలికి వెళ్ళి ఫోటో తీయించుకుంటాం. హేయ్, ఎందుకు కూర్చోవు? కూడా ఫోటో. ఫోటోనా? ఫోటోకి వస్తే కూర్చుంటావా? నిలబడా. జరుగు, అటుకోదురా ఇటు. ముందుకురా. ఏయ్, కదలకుండా నిలబడలేవా? సరిగా నిలబడలేవా? ఎందుకు వస్తారా మా ప్రాణాలు తీయడానికి? సరే, చెమట తెరుచుకో. ముక్కు మీద, పైన పైన నవ్వు. నవ్వడం కూడా రాదా? సరే డబ్బులు. ఇంకోసారి అరగ మీద కూర్చోకూడదు, బండి నడుపుడు. ఏడ పండుకున్నాం ఏం చంద్ర? నాయనా, అమ్మ ఎప్పుడు వస్తుంది? నిన్న మనిషి కదా, ఇంకొన్నాళ్ళు పడుతుందిలే. నీ పరీక్షలు అయిపోతే తాతోళ్ళు ఊరికి పోదువులే. ఇంతకీ ప్రయాణం ఎట్లయింది? పోయిన పని అయిందా? అయ్యింది నాయనా, కానీ చాలా సేపు నిలబడి ఉన్నాను, కాళ్ళు నొప్పిస్తున్నాయి నాయన. అయ్యో అవునా, ఇట్లా పెట్టు. సరే కానీ పరీక్ష ఎప్పుడు రా? మన్నాడు. అవునా, నీకు ఈ సీన్ చెప్పాలి చంద్ర. మన కుటుంబంలో సంతకం పెట్టడం నేర్చుకున్నది నువ్వు ఒక్కడివే. ఎందుకంటే మన ఇండ్లలో బడికి పోయే వాళ్ళకన్నా కూలి పనులకు పోయేవాళ్ళే ఎక్కువ.
కూలి పనికి పోతేనే కదా కడుపు నిండేది. కడుపు కోసం ఆలోచించాం కానీ బతుకు గురించి మర్చిపోయినాం. సానా బతుకులు ఏలిముద్ర దగ్గరనే ఆగిపోయినాయి. నువ్వు సానా కష్టపడాల్సిందిరా. బతకడానికి డబ్బు బలమే కాదు, చదువు తెలివి కూడా అంతే ముఖ్యం. అర్థమవుతుందా? సర్లే, బాగా అలసిపోయినట్టున్నా, పండుకో, పొద్దుగాలు మాట్లాడదాం. చంద్ర, పరీక్ష రేపే కదా? అవునాయనా. నాయనా, పరీక్ష ఎట్లా రాసిన చంద్ర? బాగానే రాసిన నాయనా. పాస్ అయిన సంగతి ఎట్లా తెలుస్తుందంట? ఇంటికి ఉత్తరం పంపిస్తారంట నాయనా. సరే, నువ్వు ఇంటికి పో, నేను వస్తా. ఏంది ఇది? అయ్ నాయనా, 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 బిరుగ్గా బయటికి రా నాయనా. ఏందిరా? నేను పాస్ అయినట్టు ఉత్తరం వచ్చింది నాయనా. వారం రోజుల తర్వాత నవోదయ స్కూల్లో చేరమని ఇందులో ఉంది. అట్లనా? ఉండు, వస్తా. ఏంది నాయనా అది? సూపీనైనా? సూపీనైనా? పొద్దుగాల తీసుకున్నానరా. ఏంది ఇది? అయ్ చూడు, సరిపోతుందో లేదో. సరిపోయినాయా? సరిపోయినాయినా? నాయనా సర్లే. సరే, నేను అట్లా వెళ్ళొత్తా. జాగ్రత్తరా. ఆ సరే. చేస్తున్నా కొడుకులు. ఊరంతా బాగా తిరిగినట్టున్నావు. పండుకునేటప్పుడు కూడా చెప్పులు ఎందుకు నాయనా? బాగుందిలే నాయనా. సరే, నీ ఇష్టం. అవును, మీ బళ్ళో ఇంకో పిల్లగానికి కూడా నవోదయ ఉత్తరం వచ్చిందా? లేదు నాయనా, నాకొక్కడికే ఉత్తరం వచ్చింది. ఎక్కువ మార్కులు కూడా నాకే వచ్చినాయి. అదేంది, ఆ పిల్లగానికి టౌన్లో ట్యూషన్ కూడా ఏదో ఇచ్చినారంట కదా. పైగా లక్షలు ఖర్చుని అని వాళ్ళ నాయన చెప్పిండే. తెలీదు నాయనా. నాయనా. ఏందిరా? కులం అంటే ఏంటి? కులం అంటే అదో పెద్ద జబ్బు నాయనా, దాని జోలికి అస్సలు పోకూడదు. జబ్బా? అయితే ఆసుపత్రికి పోతే సరిపోతుంది కదా, సూదేసి మందులు ఇస్తారు. ఆ జబ్బుకి ఆసుపత్రిలో కూడా మందు లేదు నాయనా. అయితే చెప్పు నాయనా, కులం అంటే ఏంటి? కులం అంటే